ఎలక్షన్లు అప్పుడే అనుకున్నాం. ఇక నరకుడు అందరం నరక్తం, అందరం రైతు బిడ్డలు అసెంబ్లీకి రాగానే వీడి అటు వాడి అటు అంతే కదా. రైతు రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అన్నట్టు మీరు నిజామాబాద్లో చాలా అదృష్టవంతులు. పసుపు అప్పుడప్పుడు తగ్గుతుంది మీకు ధర, ఏడేళ్ళకు ఒక నాలుగేళ్ళకు ఐదేళ్ళకు ఉన్నది తగ్గితే ఏడేళ్ళ దరిద్రం వదులుతుంది. కానీ వేరే పంటలు పండిస్తే రైతులు ఎవరైతున్నారో పాపం ఎప్పుడు గోడ మీద రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అని రాజు, ఎప్పుడు రేపే, అది ఎప్పుడు చూసినా రేపే ఉంటుంది. ఆ లడ్డు రాదు భోజనం పెట్ట గోడ మీద లడ్డుల భోజనం అని రాసినట్టు. ఇట్లా ఉంది రైతు పరిస్థితి. అందులో తెలంగాణలో మనం చాలా బాధపడ్డాం, చాలా దెబ్బతిన్నాం. ఉపన్యాసాలు నేనే చెప్పిన, మా బతుకు బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి అయిపోయింది. ఎందుకు కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రాంతం నుంచి దుబాయ్కి పోవాలి? బంగారం పంటలు పడినటువంటి ఎప్పుడో వందేళ్ల కింద నిజాం సాగర్ అన్నటువంటి నిజామాబాద్ ఆంధ్ర చేతుల పడి ఆంధ్రప్రదేశ్లో పడి మొత్తం నాశనమైపోయి 30